బావా ఇంటర్ రిజల్ట్స్ వచ్చారా? నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమైంది? పేలేపోయినరా. ఇంటర్ ఫెయిల్ అవడం ఏంట్రా? బుర్ర ఉందా నీకు? అసలు ఎగ్జామ్ లో బుర్ర కథ రాసిన పాస్ అయిపోతారా? ఏంటి అది, ఇంటర్ ఫెయిల్ కొడతావా? కొట్టాలా కొయ్యాలా? ఇటు పొద్దునే లెగాల నీడు అమ్మా బాబు అల్లారం పెట్టి స్నానానికి వేడి నీళ్ళు పెట్టి వేడివేడిగా టిఫిన్ పెట్టి పాస్ అయితే సీట్లు పెట్టి ఫెయిల్ అయితే కన్నీళ్ళు పెట్టి ఇలా పెట్టింది పెట్టకుండా పెట్టిన అమ్మ నాన్న కోసం రెండు స్లిప్పులు పెట్టాలని తెలియదండికి. నీకేంట్రా బాధ? ఇంటర్ ఫెయిల్ అని నా ఫ్రెండ్ అని సెంటర్ లో తెలిస్తే నా ఫేస్ అలా చూపించలే. ఇంతకీ నువ్వు పాస్ అయ్యావా? మనకు పాస్ అవడం పాస్ పోసిన తీసినా పాసే. ఎంతకి మీ పరిస్థితి ఏంట్రా? చూసుకోలేదురా. చదువుకోర్రా, మీరు సంవత్సరం అంతా ఏం చేస్తారా? మీరు ఎలాగో తప్పుతారు. ఇంటికి వెళ్ళేసరికి బాబు కరచి రెడీగా ఉంటాడు. అదే మా బాబు నా కోసం తెచ్చిన స్వీట్లు ముందు పెట్టుకుని ఆయన కోసం తెచ్చుకున్న మందు తాగుతూ నా కోసం ఎదురు చూస్తుంటాడు. నాన్న వస్తున్నా. అవును అమ్మే నాన్న. మంది వేస్తుందన్నా? జస్ట్ మందు వేస్తుంది నాన్న. ఓ దా కూర్చో. నీ ఇంటర్ రిజల్ట్ కోసం ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అడిగితే అడు బాగా ఎచ్చుకేసి లేదంటాడేంట్రా నెంబరు. మళ్ళీ దొబ్బిందనమాట. ఏంట్రా ఎక్కడ పోతున్నా? అక్కడక్కడ ఉంటది, రేపు దొరుకుతులే. మరి ఆడేంటి నెంబర్ లేకపోతే తప్పినట్టే అంటాడు. ఏడు అని నేను తప్పడం నాన్న. ఇంటర్నెట్ లో కాకపోతే ఏరే దగ్గర ఎతకాలి? దొరుకుతుగా ఇంకో చోట ఎతకాలి. ఉండదా మరి? ఇప్పుడు నీ మంది అయిపోయింది అనుకో, దుర్గా వెంచి వెళ్తావు. అక్కడ లేదనుకో ఈగిల్ వెంచి దిగుతావు. ఇది అంటే అవునా? మరి ఆడేంటి ఒక్క చోటగా నెంబర్ లేకపోతే ఇంకెదవడో గాని తప్పినట్టే అని చెప్పేశాడు. ఓహో ఆహా అన్నమాట. ఎవరు? ఫ్రెండ్స్. లౌడ్ స్పీకర్ పెట్టి అక్కడ పెట్టు, అక్కడ పెట్టు. రే ఇక్కడే గొడవ చావడం ఉన్నాం, కళ్ళు మూసి తెలిసరికి వచ్చేది పార్టీ చేసుకుందాం. అయితే కళ్ళు మూసేయండి, ఇప్పుడు తెరవండి. కంగారు పడకండి, అక్కడ ప్రాపర్టీ ఉంటుంది అందుకో అమ్మా. ఇదా అంకుల్? అదే అదే బా వాడిని వదిలేసి మీరు అందరు పాస్ అయిపోతారా? ఏమిటి రోడ్డు మీద అది కాబట్టి మగాడి లేడా? అసలు మా నాన్నవేనా? నాన్నోయ్ జీతం పైకి తీసుకొస్తా. నన్ను పైకి తీసుకొస్తా? నేను ఎక్కడో చూశాను. బొంగులే, ఎక్కడ చూస్తే ఏంటి? ఇప్పుడు పంచాయతీ అవసరం. క్వాలిటీ మాటలు క్వాలిటీగా రెస్పెక్ట్ లేదు నీకు? అయ్యి బాబోయ్ నాకు చాలా రెస్పెక్ట్ అండి బాబా. రెండేళ్ల నుంచి రాస్తున్నావు, 10 సబ్జెక్ట్ల ఒకటి ఒకటి కూడా పెద్దని మోహన్ చదివిలే. ఈయన ఎవర్రా? ఇంటర్ లో నా కొడుకు ఫెయిల్ అయ్యాడని సెంటర్ లో తెలిస్తే పరువు పోయేది నాది. ఈయనమ్మైంది తేగల కట్ట. తేగల కట్ట? అయ్యో మా బాబు కూడా పంచలేగా లేస్తున్నాడు. అదే అవును, నీకు అలాగే ఉంటుందిరా. మేము బ్లాక్ లో పెట్రోల్ మీ డబ్బులు సంపాదిస్తా ఉంటే ఆ డబ్బులతో బ్లాక్ లో సినిమాలు చూస్తావు కదా, నీకు డైలాగులు లాగే ఉంటాయి. బాబా ఎట్టా అంటాడో మీకు గాని కొడుకుగా ఉంటే నరికి పోగులు పెడతాను. అది క్వాలిటీ లేని తండ్రి, క్వాలిటీ లేని కొడుకు, క్వాలిటీ లేని పెంపకం. ఇది ఎలా కాకపోతే ఇంకెలా తయారవుతాడు చూడు. అవతారం చూడు, చదువుకునే వాటమైనా ఇది. నువ్వు నీ జుత్తు చేతిలో అది అలా గట్టి పెట్టాను బాబా. ఏడ్చేవలే, నీ అవతారం చూసుకున్నావా? మీద చొక్కా లేకుండా కింద లుంగి ఎత్తు కట్టుకుని నడి రోడ్డు మీద కొట్టుకుంటున్నారు. తండ్రి నువ్వే ఇలా ఏడితే ఈడికి ఎలా ఏడుతాడు? బాగా చెప్పారు. చూప్ 996 out of 1000 ఇంటర్ లో స్టేట్ ర్యాంక్ వస్తే కాలేజీ వాళ్ళు పేపర్ లో ఫోటో వేశారు. నా కూతురు, మై డాటర్, ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే.
ఏ వెట్టి పెంచేవా కాని మావా, పిల్ల కేక అసలు పోలికే రాలా. చెత్త మనుషులు, చెత్త బతుకులు, అంబోతులా తయారయ్యారు. ఈ క్వాలిటీలెస్ ఫెలో నా జీవితంలోకే కాకుండా నా కూతురు జీవితంలో కూడా ఎంటర్ అయ్యాడు. ఇంటర్ ఫెయిల్ అయినప్పటి నుంచి అమ్మ బాబులే మోహన్ చూడట్లేదు, ఇంకా అమ్మాయిలు ఏం చూస్తారు బా? అరసీతిలో రాకేసుకొని పుడితే అమ్మాయిలు కేకేసి మరి పిలుస్తారంట. నీ పేరు నాకు తెలీదు, నీ మార్కులే తెలుసు. 1996 మీ నాన్న చెప్పాడులే. నా పేరు కత్తి. ఓయ్ నీ పేరేంటి? నిన్నొక అమ్మాయిని చూశాను రా. నేను నిన్న 10 మంది చూశాను. అయితే ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి ఇక్కడి నుంచి చేతిస్తే గుండె ఆగిపోద్దని భయం వేస్తుందిరా. తీసివలసింది దైత్యం వదిలిపోయేది. నువ్వు ఆపరా, ఇందుకే అమ్మాయి ఎలా ఉంటుందిరా. ఆ అమ్మాయిని చూస్తుంటే వెన్నెల్లో ఆ అమ్మాయి వస్తుంటే సముద్రంలో చదువు సేవలు అందంగా చెప్తామంటే ఆ అమ్మాయిని చూడగానే పిచ్చి దొబ్బిందిరా. ఇప్పుడు ఆ అమ్మాయిని చూడకపోయినా పిచ్చి దొబ్బుతుందిరా. నువ్వు చెప్తుంటే నాకు పిచ్చి దొబ్బుతుంది. ముందాడా జయ అక్కడి నుంచి ఎప్పుడు తీస్తాడు కనుకో. మన చేతిలో ఏముంది బా, మళ్ళీ ఆ అమ్మాయిని ఎప్పుడు చూస్తే. చెప్పింది ఆ అమ్మాయి గురించా? మరే అరే అది సరస్వతి నమస్సుభ్యంరా. అంటే సరస్వతికి చీర తీసి చుడిదర్ వేసి వేణు తీసి బ్యాగ్ ఎత్తే అమ్మాయిరా. ఆ అమ్మాయి డౌట్ స్టూడెంట్స్ కి, ఈ అమ్మాయి డౌట్ లిచ్చలకి ప్యాంట్లు తడిసిపోతారా. ఆయన కాలేజీలో పెద్ద పెద్ద పిస్తలా లైన్ లో పెట్టలేపారు, బయట నువ్వేం పీకుతో. అంటే కాలేజీలోకి వస్తే లైన్ లో పెట్టచ్చా?